జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ సమీక్షలో పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ ఈ పర్యటన ద్వారా ఓ స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాకినాడలో 3 రోజుల పాటు పార్టీ వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా జనసేనాని సమావేశాలు నిర్వహిస్తారు. ఇక అలాగే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక నేతలతో పవన్ 1-to-1 భేటీ అవుతారు. ఇక ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మంగళగిరిలో తొలి విడత చర్చలు పూర్తి చేశారు. ఇక పార్టీ క్యాడర్ అలాగే ముఖ్య నేతలతో కూడా పవన్ సమావేశమవుతారు. 3వ రోజు డ్వాక్రా మహిళలతో పవన్ సమావేశం కానున్నారు. కాకినాడలో 3 రోజుల పాటు పార్టీ వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాలుగా జనసేనాని సమావేశాలు నిర్వహిస్తారు. ఇక 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక నేతలతో ఆయన పవన్ కళ్యాణ్ అలాగే 1-to-1 భేటీ అవుతారు. ఇక ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మంగళగిరిలో తొలి విడత చర్చలు పూర్తి చేశారు. ఇక పార్టీ క్యాడర్ అలాగే ముఖ్య నేతలతో పవన్ సమావేశమవుతారు. అలాగే 3వ రోజు డ్వాక్రా మహిళలతో పవన్ సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. అలాగే ముఖ్య నేతలతో కూడా ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాలపై సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతోటి 1-to-1 సమావేశాలు కావడంతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ తోటి అదేవిధంగా ఇతర నాయకులతో సమీక్ష సమావేశం జరుగుతుంటారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతాల నుంచి పోటీ చేయాలి, ప్రాంతాలు పోటీ చేసే ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితులు ఏంటి,
నాయకులకు ఉన్నటువంటి ఆర్థిక బలం ఏంటి, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి అంగ బలం ఏంటితో పాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, గణాంకాలు వాటన్నింటినీ కూడా చర్చించి సమీక్షించినారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు కూడా 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో మంగళగిరిలో 1-to-1 భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా కూడా పర్యటించి అక్కడే ఉండి అందరితో కూడా సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ సమీక్ష సమావేశాలు కాకినాడ వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన రాత్రే మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి కాకినాడ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు సమీక్షించినట్టుగా సమాచారం అందుతుంది. మరొక వైపు ఈ పర్యటనలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటుగా మరొక ముఖ్య నేత జనసేన పార్టీలో చేరనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మూడో రోజు డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా కూడా మరొక ముఖ్య నేతను పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తుంది. మొత్తం మీద గోదావరి జిల్లాలో బేసిక్ గా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు ముమ్మరం చేసింది మనీష. రైట్, థ్యాంక్ యూ మురళి.